సంస్థను రవిప్రకాష్ నుంచి దూరం చేయడంలో కేసీఆర్ తో పాటు మేఘ మై హోమ్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. కేసీఆర్ ప్రోద్బలంతో ఈ రెండు సంస్థలు టీవీ నైన్ ను కోరేశాయి. దీంతో రవిప్రకాష్ పగపెంచుకున్నారు. మేఘ మై హోమ్ పై తన కొత్తగా పెట్టిన ఆర్టీవీ ద్వారా వ్యతిరేక కథనాలు రాయడం ప్రారంభించారు. దీనిపై మేఘ సంస్థ మై హోమ్ గ్రూప్ సీరియస్ అయ్యాయి. తన క్లయింట్ మేఘ ఇంజనీరింగ్ సంస్థపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఆర్టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచెట్టి రవిప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ లీగల్ నోటీసులు జారీ చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి సోషల్ మీడియాలో ఆ వార్తల లింకులను తొలగించాలని స్పష్టం చేసింది. అలా తొలగించకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. యూరో ఎక్సిమ్ బ్యాంక్ తరపున చెన్నైకు చెందిన అడ్వకేట్ బిఎస్పి ప్రకాష్ కుమార్ ఆర్టీవీ ఎడిటర్ రవిప్రకాష్ కు నోటీసులు పంపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల మేఘా ఇంజనీరింగ్ సంస్థను టార్గెట్ చేస్తూ ఆర్టీవీలో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారంటీలను తప్పుపట్టేలా ఈ కథనాలున్నాయి. స్వయంగా రవిప్రకాష్ తెరపై కనపడుతూ తనే వ్యాఖ్యాతగా ఈ కథనాలు ప్రసారం చేశారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమర్పించిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను దొంగ గ్యారంటీలని పేర్కొన్నారు. దీంతో యూరో ఎక్సిమ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. ఆర్టీవీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వెంటనే తప్పుడు కథనాల తాలూకా లింకులు తొలగించాలని స్పష్టం చేసింది. లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ 1900 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉంది. అయితే ఆర్టీవీ కథనాల్లో ఆ బ్యాంకు వార్షిక టర్నోవర్ ని కేవలం 8 కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో బ్యాంక్ భారత్ లో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంక్ గ్యారంటీలు ఇస్తోంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ తరపున కూడా అలాగే గ్యారంటీలు ఇచ్చింది. ఈ గ్యారంటీలపై ఆర్టీవీ ఎడిటర్ రవిప్రకాష్ అనుమానాలు రేకెత్తేలా కథనాలిచ్చారు. అవి దొంగ బ్యాంకు గ్యారంటీలంటూ తీర్మానించారు. దీంతో యూరో ఎక్సిమ్ బ్యాంక్ నోటీసులు జారీ చేస్తాయి. ఈ కథనాలతో తమ బ్యాంకి ఆర్థిక నష్టం వాటిల్లిందని, పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగుల మానసిక స్థైర్యం కూడా దెబ్బతిందని తెలిపింది. అసత్య కథనాలపై వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని రవిప్రకాష్ కి బ్యాంక్ నోటీసులు ఇచ్చింది.